యేసు ప్రభువా, నీ బంగారు పాదములకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా నాయనా. గతించిన కాలమంతా నీ మమ్మల్ని కాసి కాపాడి సంరక్షించి నీ బలమైనటువంటి అస్తముల క్రింద మమ్మల్ని భద్రపరుచుకుని నైనా, మరి దినము ఈ నీ పరిశుద్ధ సన్నిధిలో కూడా ఈ రీతిగా నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నీ నామమును గణపరిచి ఈ గొప్ప భాగ్యాన్ని ధన్యతను మాకు దయచేసిన నీకు స్తోత్రాలు. ఎందుకనగా లోకములో ఎందరికీ ఈ భాగ్యము లేదు ప్రభా. నా తండ్రి అనేక మంది గతించిపోయారు ప్రభా, వారిలో మా రక్త సంబంధులు ఉన్నారు, మా ఆప్తులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మాకంటే చిన్న వయసు కలిగిన వారు ఉన్నారు ప్రభు. వారికంటే మేము ఎక్కువ వారము కాదు, కానీ నైనా నీ కృప చొప్పున మమ్మల్ని అయినా ఈ సమయం వరకు నీవు సురక్షితముగా కాసినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమందు ప్రభు నా తండ్రి నీ పరిశుద్ధ సన్నిధులు నేను ఆరాధిస్తూ ఉండగా ఈ ఉదయం ప్రారంభం నుండి ఇప్పటి వరకు మీరే మా మధ్యన ఉండి సమస్త మహిమలను మీరు అందుకున్నారైనా. ఈ సమయమందు బిక్కిల అల్పుడును బలహీనుడు నేను నీ పాదధూలి వంటి వాడును. నీ కృపాస్ మీద నిలబడి ప్రార్థిస్తున్న ఈ దినదాసుని యొక్క ప్రార్థన మీరు అంగీకరించి కొడవచ్చి నీ ప్రజలందరినీ వినిచున్నటువంటి ప్రజలను మీరు దర్శించి దీవించమని నేను ప్రార్థిస్తున్నా. ఇంకా రానున్న బిడ్డలను త్వరగా నీ సన్నిధానానికి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నేను ప్రార్థన చేస్తున్నా. అయ్యా, ఈ సమయం ముందు నీ వాక్యమును మేము ధ్యానం చేస్తుండగా నీ మెలని స్వరం మాకు వినిపించండి ప్రభువా. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులు, గ్రహించే మనస్సును నాకు మాకు దయచేయండి నైనా. ఇదిగోనైనా నీ రాకడ అతి సమీపంలో ఉంది ప్రభునైనా. మా అందరికీ సిద్ధపాటును మీరు కలుగు చేయమని నేను ప్రార్థన చేస్తున్నానైనా. మరి చాలా కుటుంబాలు ఇంకా సిద్ధపాటు లేకుండా ఉన్నాయి ప్రభా నా తండ్రి నేను. మరి నాయనా ఒకరిటు ఒకరు అటుగా ఉన్నారు ప్రభా. మరి ప్రతి కుటుంబం నీ సన్నిధికి ఆకర్షించి నీ వాక్యం మీద మీరు స్థిరపరచమని నేను ప్రార్థన చేస్తున్నానైనా. ఈ దీనదాసుని యొక్క ప్రార్థన మీరు అంగీకరించండి నేను. ఇప్పుడు నాయనా నీ యొక్క వాక్యమును మేము ధ్యానం చేస్తుండగా నీ మెల్లని స్వరం మాకు వినిపించండి. మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, గ్రహింపునిచ్చే మనస్సును నాకును మాకును దయచేసి ఓ నీ రాకడకు సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు తెలియజేస్తున్నా. దేవుని సాన్నిధ్యములు, దేవుని ప్రత్యక్షతలు, దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఈ రీతిగా మనం కూడి ఉండటం అది చాలా గొప్ప భాగ్యము. దేవుడు ఆ భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకు ఆయనకేమి ఇచ్చినప్పటికీ ఆయన రుణమును మనం తీర్చలేము. దేవునిది సన్నిధి సజీవమైనది. సజీవమైనటువంటి దేవుని సన్నిధిలో ఉన్న మనము మరి సజీవులుగా మార్చబడడానికి, అనిచ్చు నూతన జీవాన్ని పొందడానికి ఆ కృపగల దేవుడు ఆయన సుముఖములు మనల్ని నిలబెట్టుకున్నారు. లోకములో ఎంతోమంది శ్రేష్ఠులు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. వారికి లేని భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడంటే అది దేవుని కృప. దానికి ఎప్పుడు కూడా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. సర్వశక్తుడైన దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు, అనగా కూడి ఉన్న మనందరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 91వ దావీదు కీర్తన, కీర్తనల గ్రంథము 91వ దావీదు కీర్తన 15-16 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. కీర్తనల గ్రంథము 91వ దావీదు కీర్తన 15-16 వచనములు సర్వశక్తుడైన దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ప్రజలమైనటువంటి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చెప్పబడిన యొక్క 15-16 వచనాలు మనం చూస్తున్నట్లయితే, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి తోడై ఉత్తరమిచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘావు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చదువుబడినటువంటి యొక్క వాక్య భాగమును మనం పరిశీలన చేస్తున్నట్లయితే, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చిద్దను, శ్రమలలో నేను అతనికి తోడయ్యుండేదను. ఇది ఎవరు మాట్లాడుతున్నారండి?
ఎవరు మాట్లాడుతున్నారు? ఒక మనుషుడు ఇంకొక మనుషులతో కాదండి, దేవుడే తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలన్నిటిలో నేను అతనికి తోడై ఉండేదను. ప్రియమైనటువంటి వారు, యేసు క్రీస్తు ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వానికి నేను తోడై ఉండేదను. ఈ మాటలు విని, ఆయన మాటలు విని వాటిని ఎవరైతే గైకొంటారో, వాటిని ఎవరైతే జరిగిస్తారో, వారి కట్టండి ఆయన ఎలాగుంటాడటండి, తోడై ఉంటానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారరా, దేవుడు మనకి తోడై ఉంటే మనకు కలిగేటువంటి మేలేంటి? దేవుడు మనకి తోడై ఉంటే మనకు ఒరిగేదేంటి? ఆలోచన చేద్దాం దేవుని యొక్క వాక్యం నుండి. ప్రియమైనటువంటి వారరా, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. ప్రియమైనటువంటి వారరా, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, మన యొక్క మనం సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు అని మనం చెప్పుకోవటము అది పెద్ద గొప్ప విషయమేమీ కాదండి. మనం చాలాసార్లు చెప్పుకున్న అన్ని బాగున్నప్పుడు దేవుడు మాకు తోడై ఉన్నాడు కాబట్టి మేము ఎలాగున్నామండి, మేము ఎలాగున్నామండి అని మనం మాట్లాడుతూ ఉంటాం. అది పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. అయితే సర్వశక్తుడైన దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో మన దేవుడు మనకేమై ఉన్నాడు? గట్టిగా చెప్పండి. శ్రమలలో మన దేవుడు మనకి నమ్ముతున్నారు? అందరూ నమ్మట్లేదా? ఈ విషయాన్ని నమ్ముతారా? ప్రియమైనటువంటి వారరా, దేవుడు మనకి తోడై ఉంటే మనకు ఒరిగేదేంటి? మనకేంటి లాభం? మనకేంటి మేలు? ఇక్కడ చదువుబడినటువంటి వాక్యములోని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవనికి దేవుడు తోడై ఉంటాడో వాడిని ఆయన ఏం చేస్తున్నాడండి, విడిపిస్తానంటున్నాడు. అతన్ని విడిపించి, అతన్ని గొప్ప చేసి అతన్ని నేను తృప్తిపరుస్తానంటున్నాడు. గమనించండి ప్రియమైనటువంటి వాడు, సర్వశక్తుడైన దేవుడు ఒక కుటుంబానికి లేక ఒక వ్యక్తికి ఆయన తోడై ఉంటే కలిగేది ఏంటంటే, అతనిని విడిపిస్తానంటున్నాడు. రెండవది, అతన్ని గొప్ప చేస్తానంటున్నాడు. మూడవది, అతన్ని నేను తృప్తిపరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానాలు ఎవరికండి? దేవుడు ఎవరికి తోడై ఉంటే వానికి. దేవుడు ఎవరికి తోడై ఉంటానన్నాడు? శ్రమలలో నేను అతనికి తోడై ఉంటానన్నాడు. ఎవరు శ్రమ పడుతున్నప్పుడు దేవుడు తోడై ఉంటారండి? ఎవరు క్రీస్తు నందుండి, అనగా క్రీస్తు యొక్క రక్తములో కడుగబడి క్రీస్తు యొక్క సిద్ధానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో. దేవుడు మన గురించి ఒక మాట చెప్తున్నాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు. ఎందుకు మీరు దేవుని సొత్తు అయ్యారంటే, ఆయన చేత మీరు కొనబడ్డారు. ఆయన మనల్ని ఏ రీతిగా కొన్నాడు తెలుసండి? తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. రక్తం అంటే ఏంటి? ప్రాణం. ప్రాణం ఇచ్చి ఆయన మనల్ని కొని, ఆయన రక్తముతో మనల్ని శుద్ధీకరించి, ఆయన మనల్ని పరిశుద్ధులుగా నిలువబెట్టుకున్నాడు. కనుక ఆయన అన్నాడు, ఎవరైతే ఆయన యొక్క రక్షణలో కొనసాగుతూ ఉంటారో, ఎవరైతే క్రీస్తు యొక్క రక్తములో కడుగబడినటువంటి వారై క్రీస్తు యొక్క చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారి శ్రమలో నేను తోడై ఉంటాను. మీరు అనొచ్చు, దేవుని రక్తంలో కడుగుబడ్డాం కదా, దేవుని సంతానం కదా, మనకి సోదరులు ఏంటి, మనకి శ్రమలు ఏంటి? అందరికీ డౌట్ వస్తుంది కదా, ఏమండి మనం దేవుని పిల్లలం కదా, మనకి శ్రమలు ఏంటి? శ్రమలు రావు అని దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఎవరికి చెప్పట్లేదు. దేవుడు ఎవరితో చెప్పలేదు, శ్రమలు రావు అని చెప్పలేదు. శ్రమలు వస్తాయి, కానీ నేను శ్రమలలో మీకు ఎలాగుంటానన్నాడు, తోడై ఉంటానన్నాడు. శ్రమలు రావని అని చెప్పట్లేదండి, శ్రమలలో నేను మీకు తోడై ఉంటాను. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే
ఆ వ్యక్తి భయపడక్కర్లేదు. దేవుడు మనకి తోడై ఉన్నాడనే విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది తెలుసండి? మనం ఎప్పుడైతే విడిపింపబడతామో, ఎప్పుడైతే గొప్ప చేయబడతామో, ఎప్పుడైతే తృప్తి పరచబడతామో, ఈ మూడు కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి అనుకోండి, దేవుడు మనకి తోడై ఉన్నట్టు అర్థమవుతున్నా. నువ్వు విడిపింపబడట్లేదు, నువ్వు హెచ్చింపబడట్లేదు, నువ్వు తృప్తి పరచబడట్లేదు, దాని అర్థం ఏంటి? దేవుడు నీకు తోడై లేడు. ఒక వ్యక్తి యొక్క శ్రమలలో దేవుడు తోడై ఉన్నాడంటే ఆ వ్యక్తి ఏమవుతాడండి? విడిపింపబడతాడు. రెండవది, ఆ వ్యక్తి హెచ్చింపబడతాడు. మూడవది, ఆ వ్యక్తి తృప్తి పరచబడతాడు. ఏం జరుగుతుంది? తృప్తి పరచబడతాడు. బైబిల్లో మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగిల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట చౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు అటండి ఏం చూశాడటండి? దేవుడు దావీదుకి తోడై ఉండటం చూశాడటండి. ఏం చూశాడమ్మా? దేవుడు దావీదుకి తోడై ఉండటం చూశాడటండి. ఎలా తెలిసింది? గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళు, సౌలు కటండి దేవుడు దావీదుకు తోడై ఉండటం కనపడింది అటండి. కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడనే విషయం గ్రహించినటువంటి సౌలు దావీదుకి ఏమవుతున్నాడటండి? భయపడుతున్నాడటండి. ఎందుకు దావీదుకి తోడై ఉన్నాడు అనే విషయాన్ని సౌలు గ్రహించడం తెలుసండి. దావీదు మీద సౌలుకి మిగులు కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చిందండి. ఎందుకు కోపం వచ్చిందో తెలుసండి? దావీదు ఇజ్రాయేల్ ప్రజలకు రక్షణ దయచేశాడు. ఫిలిస్తీన్ల నుండి ఇజ్రాయేల్ ప్రజలకు రక్షణ తీసుకొచ్చాడండి దావీదు. ఆ రక్షణను చూసినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని గాన ప్రతిగానాలు చేస్తున్నారండి. అంటే దావీదుకి వారు ఏం చేస్తున్నారండి? హెచ్చిస్తున్నారు, దావీదుని గణపరుస్తున్నారు, దావీదు గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే గొల్యాతు నుండి, అంటే ఫిలిస్తీన్ల నుండి ఇజ్రాయేల్ ప్రజలకు రక్షణ, మరణము నుండి అంటే అపజయాన్ని నుండి జయాన్ని తీసుకొచ్చాడు. కనుక ఈ కార్యాన్ని చూసిన ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని వారు గానపతి గానం చేస్తున్నారు. సౌలు 1000 కొలది శత్రువులను సంపితే దావీదు 10,000 కొలది మన శత్రువులను సంహరించి మనకు రక్షణ అనుగ్రహించాడని ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు గాన ప్రతిగానం చూస్తున్నారు. అవి వినపడినప్పుడల్లా కూడా సౌలుకి ఏమవుతుందండి? కోపము రేగి దావీదును చంపాలనేటువంటి ఆలోచన అతనిలో వచ్చిందండి. ఆలోచన వచ్చి దావీదును చంపడానికి 2 పర్యాయాలు అతను ఏం చేశాడు తెలుసండి? తన ఈటిని విసిరాడండి. ఏం చేశాడు? 2 పర్యాయాలు తన ఈటిని విసిరాడు. ఈటిని విసిరినప్పుడు దావీదు ఆ ఈటి నుండి ఏం చేశాడండి? తప్పించుకున్నాడండి. ఇది చూసినటువంటి ఆ సౌలు, దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. ఇలాగ చూసినటువంటి సౌలు ఒక ప్రక్కన దావీదుకి తన కుమార్తెని ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేల్కి రక్షణ తీసుకొస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని. ఒక పక్కన దావీదుతో ఏం చేస్తున్నాడంటే సమాధానంగా మాట్లాడుతున్నాడు పెళ్లి గురించి. ఇంకొక పక్కన దావీదును చంపాలని కుట్ర పన్ని ఫిలిస్తీన్ల చేతిలో దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడండి. శత్రువైన ఫిలిస్తీన్ల చేతుల్లో, ఫిలిస్తీన్ల సర్దారుల చేతుల్లో దావీదును సంహరించాలని ఒక కుట్ర, భయంకరమైన కుట్ర పన్ని 3 పర్యాయాలు వారితో చంపించాలని చూశాడండి.
అయినా దావీదు ఏమయ్యాడండి? తప్పింపబడ్డాడు, విడిపింపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి గట్టిగా చెప్పండి. అయితే ఇంకొక ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం ఏంటో తెలుసండి? తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి చంపించాలని. చూడండి, కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే దావీదు సౌలుకి ఏమవుతాడు? అల్లుడు అవుతాడు కదండి. ఆ కూతురికి వివాహం చేసి ఆ కూతురు ద్వారా విశ్వం ఇచ్చి దావీదును సంహరించాలని ఆలోచన చేస్తున్నాడు. కానీ ఇవన్నిటి నుండి కూడా దావీదు ఏమన్నాడు? విడిపింపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శత్రువు అనేక రకములైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దేవుడు దావీదును తప్పించాడు. దాని అర్థం ఏమిటంటే దేవుడు దావీదునకు తోడయ్యున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు జీవితంలో ఎన్నో శ్రమలండి, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆపదలు, ఎంతోమంది శత్రువులు నానుకున్న వారే తన మీద కత్తి దూయటం, నానుకున్న వాళ్ళే తను సంహరించాలని ఆలోచన కలిగి ఉండటం, వీటన్నిటిని కూడా జయిస్తూ క్రమక్రమంగా అతను ఏమవుతున్నాడు తెలుసండి? వీటన్నిటిని జయించుకుంటూ వస్తున్నాడు. ఎలా జయించగలుగుతున్నాడు తెలుసండి? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఒక ప్రక్కన అతను భక్తి చేస్తున్నాడు. భక్తి చేస్తున్నప్పటికీ కూడా శోధనలు ఒకదాని వెంబట, ఓ ఈ రోజు ఈ శోధన తప్పిందనుకున్న మరుసటి మరొక శోధన, ఈ ఇబ్బంది తప్పించుకున్న ఇంకొక ఇబ్బంది, అలాంటి శ్రమలు అతని జీవితంలో శ్రమలే. మరణమంత శ్రమ అతని జీవితంలోనికి వచ్చింది. అవన్నీ అతనికి కలుగుతున్నప్పటికీ కూడా అతడు దేవుణ్ణి విస్మరించలేదు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. కనుక క్రమక్రమంగా దావీదుని ఎక్కడికి నడిపించాడు తెలుసండి? సింహాసనం మీదకి నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దావీదునకు తోడై ఉన్నాడు. కనుక దావీదు ఏమయ్యాడండి? విడిపింపబడ్డాడు. దేవుడు మనకి తోడై ఉంటే మనం ఏమవుతాం చెప్పండి? చెప్పండి గట్టిగా, ఏమవుతాం? దేవుడు తోడై ఉంటే మాట్లాడరేటండి, ఏమవుతాం? విడిపింపబడతాం. దేవునికి స్తోత్రం. దేవుడు తోడై ఉంటే మాటలు వస్తలేదు. మీరు నమ్మట్లేదు దేవుణ్ణి. ఏమ్మా, దేవుడు తోడై ఉంటే విడిపింపబడతాము. దేవుడు మనకి తోడై ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఆర్థికంగా కృంగిపోయినా సరే దేవుడు మరలా మనల్ని విడిపించి లేవనెత్తగలవాడు. రెండు చేతుల పైకి ఎదిగట్టుగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకి తోడై ఉంటే మనము విడిపింపబడతాము. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడనే విషయము సౌలు చూశాడు. కారణం ఏంటో తెలుసండి? అతడు విడిపింపబడుతూ ఉన్నాడు. ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు సౌలు చేస్తున్నప్పటికీ కూడా, ఎన్ని రకాలుగా అతని ప్రాణాన్ని తీయాలని చూసినా, ఎన్ని రకాలుగా అతని శ్రమ పెట్టాలని చూసినా సరే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. గనుక విడిపింపబడ్డాడు. ఇంకొక విషయం ఏమిటంటే, దావీదు చక్కగా పిడేలు వాయిస్తూ ఉంటేనటండి, ఏమాయిస్తున్నాడు? పిడేలు వాయిస్తున్నాడటండి. పిడేలు వాయిస్తూ గాత్రంతో చక్కగా దేవుణ్ణి గణపరుస్తూ పాటలు పాడుతుంటే దెయ్యాలు ఏమైపోతున్నాయి అటండి? దురాత్మలు ఏమైపోతున్నాయట? సాతాను ఏం చేస్తుందండి? విడిచి వెళ్ళిపోతుందండి. దురాత్మ సౌలు మీదకు వచ్చినప్పుడు దావీదు పిడేలు వాయిస్తూ గాన ప్రతిగానం చేస్తున్నప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆ యొక్క దురాత్మలు ఏమవుతున్నాయంటే అక్కడి నుంచి పారిపోతున్నాయట. కారణం ఏంటంటే, దావీదునకు దేవుడు. నా ప్రియ సహోదరి సోదర, నీవు చాలా సందర్భాలు అనుకోవచ్చు, నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను, ఎంతగానో ఉపవాసం ఉంటున్నాను, దేవునికి చక్కగా దశంభాగాలు ఇస్తున్నాను, దేవునికి చక్కగా ప్రథమ ఫలాలు ఇస్తున్నాను, ప్రతిష్టార్పులు ఇస్తున్నాను, నాకెందుకు ఈ శోధనలు వస్తున్నాయి, నాకెందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అని అనుకోవచ్చు. ప్రియమైనటువంటి వారా, దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో చూడాలంటే,
దేవుడు నీకు తోడై ఉండాలంటే ఆయన అంటున్నాడు ఇక్కడ, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను నీకు తోడై ఉంటానని అంటలేదు. నీ ఇంట్లో ఒక 10 బస్తాల బియ్యము, వెయ్యి నిండా డబ్బు, ఇంటి నిండా వస్త్రాలు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను నీకు తోడై ఉంటానని దేవుడు చెప్పట్లేదండి. దేవుడు ఎప్పుడు తోడై ఉంటానంటే శ్రమలలోనే నీకు తోడై ఉంటాను. అంటే మనకు ఆయన తోడుగా ఉండాలంటే మన జీవితంలో ఏముండాలి? శ్రమలు ఉన్నప్పుడే, శ్రమలు ఉన్నప్పుడే, ఆపదలు ఉన్నప్పుడే, ఉపద్రవాలు ఉన్నప్పుడే, కష్టాలు ఉన్నప్పుడే, బాధలు ఉన్నప్పుడే, రోగాలు ఉన్నప్పుడే దేవుడు మనకి ఎలా ఉంటాడండి? తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తోడై ఉండే ఆయన చేసే పని ఏంటో తెలుసండి, నేను నిన్ను విడిపిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తోడై ఉంటానని ఏదో మాటలతో చెప్పట్లేదండి. ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడు. అది మన జీవితంలో మనం అనిపిస్తున్నాం. ఈ దినాల్లో మనం చూస్తుంటే ఈ సంవత్సరము, ఈ 2021వ సంవత్సరము జనవరి 1 నుండి ఈరోజు అనగా ఈ యొక్క జూన్ నెల ఈ 20వ తారీఖు వరకు ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది గతించిపోయారండి. మనం జనవరి 1ని చూసిన వారు ఈరోజు అనేక మంది మన మధ్యలో లేరు. అయినా నీవు ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్నావంటే, క్షేమంగా ఉన్నావంటే, ఆరోగ్యంగా ఉన్నావంటే, సజీవంగా ఉన్నావంటే కారణము దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక మరణము నుండి, రోగముల నుండి, శ్రమల నుండి, శోధనల నుండి, సమస్యల నుండి ఆయన నిన్ను నన్ను విడిపించాడండి. అది చూసినటువంటి సౌలు అంటున్నాడు, దేవుడు దావీదునకు తోడై ఉన్నాడని నేను చూశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దావీదుకు తోడై ఉండకపోతే నా ఈటు నుండి దావీదు రక్షింపబడి ఉండేవాడు కాదు. దేవుడు అతనికి తోడై ఉండకపోతే ఫిలిస్తీన్ల సర్దారుల చేతిలో ఎప్పుడో తన ప్రాణాన్ని విడిచిపెట్టి ఉండేవాడు. కానీ అతను ఇంకా సురక్షితంగా ఉన్నాడంటే కారణము దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి తోడై ఉన్నాడు కనుక మనం ఏమవుతున్నామండి? విడిపింపబడుతున్నాము. చెప్పండి అందరు గట్టిగా, దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడు మనకి తోడై ఉంటే గట్టిగా చెప్పాలి. మీ మాట ఏమి వినపడలేదు. నా మాట వినపడుతుంది మీకు? నేనేం చెప్పాను? ఆ మాట వినపడ్డది కదా, విడిపింపబడుతున్నాం అనే మాట మీ దగ్గర నుంచి నాకు రావట్లేదు. గట్టిగా చెప్పండి, దేవుడు మనకి తోడై ఉంటే విడిపింపబడతాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనం చూద్దామండి. యెహోషువ దినాలలో యెహోషువ అంటే మీ అందరికీ కూడా తెలుసు, ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతి. ఎవరండి? న్యాయాధిపతి. మోషే మరణానంతరము ఇజ్రాయేలీల యొక్క బాధ్యత, అంటే వారిని వాగ్దత్త దేశము చేర్చే బాధ్యత దేవుడు మోషే ద్వారా యెహోషువకు అప్పగించాడు. మోషేతోటి యెహోషువ సుదీర్ఘమైన ప్రయాణం చేశాడు. 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. ఈ 40 సంవత్సరాల ప్రయాణములు మోషే యొక్క సహనమును గూర్చి తెలుసు. ఇజ్రాయేల్ ప్రజలు మోషేని ఏ రీతిగా బాధ పెట్టారు, ఏ రీతిగా శోధించారు, ఏ రీతిగా ఇబ్బంది పెట్టారు, ఏ రీతిగా రాళ్ళు రువ్వారు, ఏ రీతిగా మోషేను కొట్టాలనుకున్నారు, అన్నీ చూసిన వాడు యెహోషువ. ఇప్పుడు మోషే యొక్క స్థానాన్ని దేవుడు యెహోషువ చేతిలో ఇచ్చాడండి. అయితే యెహోషువ దైవ చిత్తానుసారం ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడానికి మోషే మరణానంతరము వారితో కలిసి బయలుదేరి వాగ్దత్త దేశము తీసుకువెళ్ళడానికి యార్ధాను నది తీరానికి తీసుకొచ్చాడు. నది దాటి ప్రయాణం చేయాలి. ఏం చేయాలి? నది దాటి ప్రయాణం చేయాలి. ఒక క్లిష్టమైన పరిస్థితి. దేవుడు ఒక మాట చెప్తున్నాడండి యెహోషువతోటి. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకపోవునా? నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉండేదను. గమనించండి, ఇక్కడ దేవుడైన యెహోవా
యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఎందుకు మాట్లాడాడంటే యెహోషువ దేవుని వైపు చూస్తున్నాడు, ప్రభువా ఇజ్రాయేల్ ప్రజలను నడిపించమన్నావు, వీరికి నాయకుడిగా ఉండమన్నావు, కానీ ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది, వీరందరూ నా మీద రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, వీరందరూ సడుక్కుంటూ ఉన్నారు, ఈ పరిస్థితిలో నేనేం చేయాలో నాకు తోచట్లేదని సర్వోన్నతుడైన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు ఈ రీతిగా విజ్ఞాపన చేయవలసి వచ్చిందంటే, వారు యార్దాను నదీ తీరమునకు వచ్చి నిలిచినప్పుడటండి నది ఏమవుతుందటండి, పొంగుతూ వచ్చేస్తుందటండి. ఏమొచ్చేస్తుంది? నది పొంగుతూ వచ్చేస్తుంది. ఎంత పొంగుతూ వస్తుందంటే తెలుసండి, ఆ యొక్క యార్దాను నది యొక్క గట్లునే చూడండి, ఆ గట్ల మీద నుంచి పొర్లి పారుతూ వచ్చేస్తుందటండి, పర్వతాలు తొక్కుకుంటూ నది వచ్చేస్తుందండి. ఎక్కడైనా కొంచెము గడ్డి పడ్డదంటే ఆ ప్రవాహములో కొట్టుకుని ఏమవుతారు, ఇజ్రాయేల్ ప్రజలందరూ కొట్టుకుని వెళ్ళిపోతారు. ఆ పరిస్థితిని చూస్తున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు యెహోషువతో అంటున్నారట, మమ్మల్ని ఈ యార్దాను నదిలో చంపేయాలని నువ్వు తీసుకొచ్చావా, ఈ ప్రవాహములో మేము చనిపోవటానిక, నిన్ను నాయకుడిగా ఏర్పాటు చేసినట్టు మోషే ఎక్కడా,